ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ గేమ్ చేంజర్. అప్పుడిప్పుడో 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలు పెడితే ఇప్పటికీ సెట్స్ మీదే ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు భారతీయుడు 2 తీయాలనుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చి పడింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్ శంకర్ మూవీపై సందేహాలు తలెత్తాయి. కాని అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సముదాయించుకుంటున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్నా సరే చాలా ఓపిగ్గా చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కాని ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాతపై వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట. పానిండియా వైడ్ రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ కి 90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని సమాచారం. షేర్ను బట్టి చూస్తే ఇది కొంచెం తక్కువే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్ కి గేమ్ చేంజర్ థియేటర్లలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్ని రోజులు ఆగితే గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.